దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 90వ ఎపిసోడ్కి వచ్చాం. నా 37వ దర్శనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిదాకా వచ్చేసాం. అది చివరిలో ఆ ఒక్క మాట చెప్పుకుని దాన్ని ముగింపు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి 90వ దర్శనంతో అది ముగింపు అవుతుంది. ఆ పిల్ల కాలువ ఒకటి దూకేశానని చెప్పాను కదా. దేవుడు శక్తి చేత ఆ పిల్ల కాలువ దూసేసి పరుగు లాంటి నడక ఆపలేదు. అవతల గట్టుకు చేరాను. ఒక ఊరు వచ్చింది. సందులో నుంచి వెళుతున్నా. రెండు పక్కల కొన్ని డాబాలు, కొన్ని పెంకుటూళ్ళు ఉన్నాయి. ఆ సందు చివరిలో మెయిన్ రోడ్డు, దానికి ఇరుపక్కల పెద్ద బిల్డింగులు వచ్చాయి. అమ్మయ్య గమ్యం చేరుకున్నాను అనుకుంటున్నాను, మెలకు వచ్చేసింది అని చెప్పి రాయటం జరిగింది. అంటే చివరికి వచ్చేసాం. మరి పెద్ద విస్తారమైనటువంటి కోత చూపించారు. ఆ కోత గుండా ప్రయాణం చేయాలి అన్నారు. చీకటి పడిపోతూ ఉందంటే పెద్ద లైటు బళ్ళున కాంతి రావటం వెళ్ళటం, ఒక వ్యక్తితో నాకు చెప్పిస్తాం, ఇదిగో నేను వెలుగు స్తంభం వేస్తున్నా, నువ్వు వెళ్ళిపోమని చెప్పటం. నేను వెళ్ళటం, దాంట్లో పిల్ల కాలవడం వస్తాం, అది మనుషులు దూకలేనిదైనా కూడా నేను దూకేయటం, చివరికి వెళ్ళిపోవటం వరకు వచ్చాం. మరి ఈ దూకటం ఇవన్నీ జరిగినా మీకు చెప్పాను. దావీదుతో ఎలా సువార్త ప్రకటింపజే, దావీదుతో ఈ కార్యాలన్నీ ఆయన శక్తితో ఎలా చేయించారని, పౌలు గారితో ఎలా సువార్త శక్తిని ప్రసాదించి సువార్త చేయించారని, అనేక మంది ద్వారా ఎలా చేయించారని మీకు చెప్పడం జరిగింది. ఆ రకంగానే సువార్త ప్రకటనలో నీకు నీ వెనుక ఉండి శక్తిని ఇస్తానని దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో అది అంతా రుజువు పరచబడింది. అది ఎలా అలా అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను ఆ పిల్లకాలం దాటేసిన తర్వాత ఉన్న కోత కూడా దాటేశాను. మరి వెళ్ళిన తర్వాత చిన్న ఊరు లాంటిది వచ్చింది. సందుగొందుగా వెళితే మరి డాబాలు బిల్డింగ్లు అయిన తర్వాత మెయిన్ రోడ్డు వచ్చేసింది, హైవే. ఆ దానికి ఇటుపక్కల విపరీతమైనటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ మహాపట్నాన్ని చేరుకోవటం జరిగింది. అక్కడ మెలకు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే పరలోకానికి నేను చేరాను, ఆయన చెప్పినటువంటి పని నేను నెరవేర్చానని చెప్పడం జరిగింది. ఆయన జనరల్గా మనం అనుకుంటాం, మనం ఏమి ఎరుగిన వాళ్ళం, మనం నిన్నగాక మన యేసు ప్రభువుని తెలుసుకున్నాం, ఏంటి ఇంత పెద్ద సువార్త అంటున్నారు, ఇదంతా నేను చేస్తాను అంటున్నారు, ఇదంతా నిజమా, మనం ఏం జరుగుద్దో చూద్దాంలే అనుకుంటాం, జరుగుతూ ఉంది. మరి ఆ తర్వాత జరిగినటువంటి 8 సంవత్సరాలుగా జరిగినటువంటి సువార్త జరిగిన పద్ధతి చూస్తూ ఉంటే, ప్రభువా మరి నీకు అసాధ్యమైనది ఏది ఉండదు కదా, నువ్వు అనుకుంటే అనుకున్నది అయినట్టు జరుగుతుంది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. ఈ సందర్భంలోనే ముందుగా ఈ యొక్క దీనికి సంబంధించిన వచనాలని చెప్తాను. దేవుడు తలుచుకుంటే ఎలా జరుగుతాయనే వచనాలని మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. డేవిడ్ బొల్లం గారు అని చెప్పేసి ఒక ఆయన భారతదేశమును ప్రేమిస్తున్న యేసు అని ఒక బుక్ రాశారు. భారతదేశమును ప్రేమిస్తున్న యేసు అని ఒక బుక్ రాశారు. ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్య నేను ఫోన్ చేశా కానీ మరి ఆయన ఉన్నారో లేదో తెలియదు, ఫోన్ కలవలేదు. ఈయన 1978 సంవత్సరంలో, అంటే ఒక ఇప్పటికి ఒక 55 సంవత్సరాలు క్రితం నేను చదువుకునే రోజులు అవన్నీ. ఆ రోజుల్లో అట ఈయన ఆయనకి అప్పుడు ఎన్నో 32 సంవత్సరాలు ఎంతో రాశాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్లో ఇందిరా పార్కులో కూర్చున్నాట. గుడ్ ఫ్రైడే, ఎందుకు ఇది చెప్తున్నానంటే గుడ్ ఫ్రైడే రోజున నాకు వచ్చిన దర్శనం అట్లా కలిగినట్టుగానే ఈయనకి గుడ్ ఫ్రైడే రోజున మరి చర్చ అయిన తర్వాత వెళ్ళి ఇందిరా పార్కులో ఆయన కూర్చుంటే వారికి ఒక దర్శనం కనిపించిందట ఆకాశంలో గుడ్ ఫ్రైడే రోజున. ఆ దర్శనం ఏంటి అంటే ఆకాశంలో దర్శనం కనిపించిందట. ఆయన దాన్ని చూచింది ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో ఆయన దాన్ని అంతా ఒక ఆర్ట్ లాగా ఒక చిత్రం వేసి ఇదిగో ఇలా నాకు దర్శనం కనిపించింది ఆకాశంలో అని చెప్పి రాయటం జరిగింది. ఆ దర్శనం చెప్పినప్పుడు చాలామంది అన్యజనులు ఇది బాగుంది అని అనుకున్నారు. ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు సిలువ మీద ఒక పక్కనుంటే ఎదురుగా ఒక సామాన్య మానవుడు, మీరు మరి చూస్తే అర్థమవుతుందో లేదో నాకు తెలీదు, యేసు ప్రభు వారు సిలువ మీద ఉంటారు, ఎదురుగా సామాన్య మానవుడు ఒక సిలువ మీద ఉంటాడు, ఒక సాతాను పాము యేసు ప్రభు కాళ్ళ కింద తల ఉంటుందండి, అది తోకతోటి ఈ సామాన్య మానవుడిని చుట్టేసింది, తోకతోటి సామాన్య మానవుడిని చుట్టేసింది. యేసు ప్రభు వారు ఆ సాతానుని కాళ్ళతో తొక్కేసినప్పుడు ఆ శిరస్సుని యేసు ప్రభు వారి రక్తం దాని మీద పడినప్పుడు అది ముక్కలు ముక్కలుగా కట్ అయిపోవటం, మరి ఈయనకి ఈ యొక్క సామాన్య మానవుడు చుట్టేసిన దానికి పట్టు వెవలటం, యేసు ప్రభు వారు ఒక చెయ్యిని తీసి
ఆ సామాన్య మానవుడు కవల్లో ఉన్నటి నీటిని తోడవటం చూపించడం జరిగిందట. ఇది 55 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇట్లా దర్శనం వచ్చింది నాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని చూచింది చూచినట్టుగా రాసి, అంటే యేసు ప్రభువారు ఆయన సిలువ యాగం ద్వారా ఆయన కర్చిన రక్తం ద్వారా సాతానుడి యొక్క తల ఆయన పాదాల కింద చితగొట్టబడింది. సాతాను ముక్కల ముక్కలుగా తెగవేయబడి ఎవరిని సామాన్య జనాన్నందరూ చుట్టేసి ఉన్నాడు సాతాను. వాళ్ళ యొక్క బంధ ఆ సాతాను బంధకాలలోంచి మానవుడు విడుదల పొందులాగున ఆ సిలియాగం చేశానని మానవుడు కంట్లో ఉన్నట్టు కళ్ళలో ఉన్నట్టు నీటిని ఆయన చేతితోటి తుడిచివేస్తున్నట్టు రావడం జరిగింది. ఇది గుడ్ ఫ్రైడే రోజున ఆయనకి పట్టపగలు ఆకాశంలో కల్పించినటువంటి దర్శనం అది. కాబట్టి దర్శనాలు ఉన్నాయి అని చెప్పడంలో అనేక దర్శనాలు ఈయన కూడా రాయటం జరిగింది. మరి యేసు ప్రభువారు ఏదో ఇతర దేశాల దేవుడు అనుకుంటారేమో, ఆయన అన్ని దేశాలని ప్రేమించే దేవుడు, భారతదేశాన్ని కూడా బాగా ప్రేమిస్తూ ఉన్నారు, ఈ దర్శనం చూపించారని రాయటం జరిగింది. మరి దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు దర్శనాలు చూపించడం ఒక్కరికే కాదు అనేక మందికి చూపిస్తున్నారు అనేది ఒక ఉదాహరణ. ఇకపోతే దేవుడు తలుచుకుంటే అసలు చెయ్యలేని కార్యం అంటూ ఏది ఉండదు. తర్వాత ఈ యొక్క దర్శనాల విషయంలో వచ్చిన వాళ్ళు ఎవరో వెనక ముందు ఆడుకోకుండా, అయ్యో ఇది నాకు ఇట్లా దర్శనం వచ్చిందని చెప్పవలసిన పని కూడా ఉంది. ఎందుకు అని అంటే, పౌలు గారు అలాగే జరిగింది. పౌలు గారికి జరిగినటువంటి దర్శనం ఏంటి, ఆ వెలుగు రూపంలో వచ్చి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పారు. తర్వాత నీవు చేయాల్సిన పని నేను చెప్తాను, నువ్వు నా యొక్క సాక్షిగా ఉండాలి, నువ్వు నా పని చేయాలి అన్నారు. పని చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. దేవుడు నాకు చెప్పాడు ఇట్లా సువార్త ప్రకటించమన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు అనే విషయం నేను ప్రకటించాలని చెప్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. అక్కడున్నటువంటి ఆ యొక్క యూదులు పరిసయ్యులు వీళ్ళంతా కూడా ఆయన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఇదిగో దేవుడు చెప్పమన్నాడని దర్శనం చూపించాడని సువార్త ప్రకటిస్తున్నాడు, ఇది తప్పు అని ఆయన జైల్లో వేయటం జరిగినప్పుడు ఆ వాళ్ళు తీరా చూస్తే వీళ్ళేమో జైల్లో వేయమంటారో, ఆ అధికారులు చూస్తే అతన్ని ఉరిశిక్ష వేసేయాలి, అతను మరణశిక్ష వేయాలి అంటున్నారు. వాళ్ళు తీరా చూస్తే ఏం తప్పు చేశాడని ఈయన మరణశిక్ష విధించాలి, దేవుడి గురించి చెప్పాడు ఇంతే కదా, వీళ్ళేమో ఎలా అంటున్నారు ఏంటి అనుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫెలిక్స్ అనేటువంటి ఒక అధికారి, ఆయన ఏం చేయడానికి ఇష్టపడక తర్వాత ఫేస్తా అనే అధికారికి అప్పచెప్పాడు. ఆ ఫేస్తా అన్న ఆయన కూడా చూస్తే మరణకరమైంది ఏమీ లేదే, ఆయన చెప్తున్నాడు దేవుడికి దర్శనం చూపించాడు బాబు నాకు, మరి నన్ను ఎలా చేయమన్నాడు అని చెప్తున్నాడు, ఇది దీనికే వీళ్ళు మరణశిక్ష వేయాలంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఆయనకి. ఆయన తీసుకు అనుకుంటుండగా మళ్ళీ అగ్రిప్పరాజు అని ఆ ఫేస్తు దగ్గర కింద అధికారి అగ్రిప్పరాజు వస్తే ఆయన ముందు ఈయన ప్రవేశపెట్టారు. ఈయన ప్రవేశపెట్టినప్పుడు ఆయనకు కూడా ఇదే చెప్పాడు, ఇదిగో దేవుడు నాకు ఇట్లా చూపించాడు, ఒక దర్శనం ఒకరోజు చూపించిన దర్శన ఆయన జీవితం అంతా చెబుతూ ఉన్నాడు, దేవుడు నాకు వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యాడు, ఆయన స్వరం వినిపించాడు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నా సువార్త ప్రకటించు అని చెప్పాడని అన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాడు. విసిగిపోలే ఎక్కడా కూడా, ఇదిగో నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆ మాటలు అంటే నాకు దేవుడు చూపించింది చెప్పకుండా మాను అంటాడు. అట్లాగే ఈ అగ్రిప్పరాజు ఆఖరికి అయిపోయిందిగా అక్కడక్కడ ఫేస్తు వరకు వచ్చాడు, ఫేలిక్స్ ఫేస్తు వీళ్ళంతా అయిపోయి అగ్రిప్పరాజు దాకా వచ్చింది. అక్కడ ఒక మాట ఉంది, అక్కడ మాట అపొస్తలుల కార్యం 26 అధ్యాయంలో 19-20 మాటలు ఉన్నాయి. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాక, నాకు ఒక రోజు దర్శనం వచ్చింది, ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాకు, ఎవడు ఎన్ని చెప్పినా కూడా నేను చెప్పకుండా మాను, దానికి అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించు చుట్టిని. ఇదేంటి తప్పు, దేవుడు నాకు చెప్పాడు, ఎవరు చేయమన్నారయ్యా ఈ పని అంటే దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను, ఇదేంటి తప్పు అంటాడు. అట్లా ఎవరి దగ్గరైనా సరే అదే మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆకాశంలో దర్శనం చూసిన డేవిడ్ ఎం బొల్లం గారు కూడా అదే చెప్పాడు, ఇదిగో నాకు దర్శనం చూపించారు, ఇదిగో నేను పుస్తకం కూడా రాసి అందరికి ప్రకటిస్తున్నా, ఇదిగో నాకు చూపించాడు. ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో నాకు అనవసరం, దేవుడు నాకు చూపించిన దానికి నేను అవిధేయుడును కాదు, ఇదిగో ఇట్లాంటి దర్శనం ఇట్లాంటి ఇది వచ్చింది అని చెప్పి. అట్లా ఈ పౌలు గారు కూడా, ఇదిగో దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, నన్ను ఎలా చేయమన్నా నేను అదే చేస్తా, నువ్వు కొట్టు తిట్టు ఏమన్నా చేయి, దేవుడు చేయమన్న పని ఇది, నేను ఎవరన్నా హింసిస్తున్నానా, ఏం లేదే,
దేవుడి గురించి మంచి మాటలు చెప్పమన్నాడు, నాకు పని దేవుడు అప్పచెప్పాడు నేను చేస్తా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఈ దర్శనాలు ద్వారా దేవుడు ఎవరెవరిని ఎంచుకుంటాడో వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో చేయించాల్సిన పని చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి రిఫరెన్స్లు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. యెషయా గ్రంథంలో 43:13 ఇలా ఉంది, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు. ఈ అంత ముచ్చటైన మాటలు, ఆయన ఒక్కడే దేవుడు అంటాడు, ఎన్ని రుజువులు ఇది అంటాడు, నేను కార్యం ఏదైనా చేస్తే దాన్ని తిప్పివేయగలవాడు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు. అంతే, ఎవడన్నా ఉంటేవాడు మళ్ళీ ఇంకోడు ఉన్నాడని లెక్క, అసలు ఎవడు లేడు నేను చేయగా, నేను ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా నేను ఇలా చేయాలంటే చేస్తా. నాకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి పౌరుని తీసుకుని నా సువార్త ప్రకటించుకున్నా. ఒక ఆయన నాకు ఏ దేవుడు, నాకు ఇతర దేవుళ్ళతో సంబంధం లేదు, మా దేవుళ్ళు మాకు ఉన్నారని 60 సంవత్సరాలు భీష్మించుకున్నటువంటి రాజారావు అనే ఒక ఆయన ఏర్పరచుకుని, ఇదిగో నువ్వు నాకు సువార్త చేయని చేయించుకుంటా అన్నాడు, చేయించుకుంటున్నాడు. అడ్డు లేదు, ఆయన తలుచుకుంటే అయిపోద్ది అంతే. కాబట్టి నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు అని దేవుడు అంటా ఉన్నాడు. ఇక అలాగే యోబు గ్రంథంలో 9:12 ఇలా ఉంది, ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు, నీవేమి చేయిస్తున్నావా అని ఆయన అడుగు తగిన వాడెవడు. ఎంత ముచ్చటైన మాటలు, అసలు ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపగలిగే వాడు ఎవడన్నా ఏ శక్తి అయినా ఉందా, నువ్వు ఏం చేస్తున్నావని ఆయన అడగ తగిన వాడే ఎవడన్నా ఉన్నాడా అన్నాడు. ఆయన సృష్టికర్త అంటాకి 100కి 100 పాళ్ళు ఈ యొక్క వచనాలు రుజువవుతూ ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథంలో 14:24 ఏమంటుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును, నేను ఏదనుకుంటే అదే అబ్బాయి అని చెప్తా ఉన్నాడు. 26 వచనంలో అంటాడు, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. ఎవరి గురించి అంట? సర్వలోకాన్ని గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే అని చెప్తా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రజ్జుపరచగలవాడెవడు, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు, నేను ఇలా నిర్ణయించా అంటున్నాడు. ఇది చెప్పిన సందర్భం కూడా ఆ యొక్క యెషయా గ్రంథంలో చెప్తాడు. ఇది చెప్పిన సందర్భంలో ఆయన అనేక దేశాలకి వీళ్ళని ఎలా శిక్షిస్తున్నా, వీళ్ళని ఎలా శిక్షిస్తున్నా అని చెప్తాడు. యెషయా గ్రంథంలో ఈ యొక్క అధ్యాయంలో 14 అధ్యాయంలో చెప్తా వస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచానికంతటికి ఆయనే సృష్టికర్త అని, ఆయన నిర్ణయిస్తాడని, ఇదిగో ఈ దీని ప్రకారం ఇలా జరుగు, దీని ప్రకారం ఒక ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తున్నాడు, అబ్బాయి మిమ్మల్ని ముందుకు శిక్షిస్తా తర్వాత రక్షిస్తా, అయితే వేరే దేశాల గురించి కూడా నేను ఇలా చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఫలానా వాళ్ళ గురించి, అషూరుని గురించి నేను ఇలా చేయబోతున్నా, బబులోను గురించి ఇలా చేయబోతున్నా, ఫిలిస్టియా గురించి నేను ఇలా చేయబోతున్నా అని చెప్తాడు. నేను నిర్ణయం చేసా ముందే, సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే అనే పదం అక్కడ, ఏదో భారతదేశమని ఇంకో దేశమని ఇంకో దేశమని కాదు, సర్వలోకాన్ని గురించి నేను ఒక ఆలోచన చేసే, ఇది దీన్ని ఇలా చేస్తా, ఇది ఇలా చేస్తా, ఇదే చేస్తా. చేస్తున్నప్పుడు దాన్ని రద్దుపరచగలవాడెవడు, దాన్ని త్రిప్పగలవాడెవడు, అలా చేసుకుంటూ వచ్చాడు. నిజంగానే బబులోని దేశం గురించి నేను ఇలా చేస్తా అన్నాడు. బబులోని దేశంలో వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు ఎవరు, మర్దోక అనే ఒక దేవతను ఆరాధిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎవరన్నా చాడుకోగలిగారా, ఇదిగో బబులోని నేను ఇలా పతనం చేయబోతున్నా, పతనం చేసేస్తా, అషూరుని ఎలా చేస్తా, అషూరుకి మరి వాళ్ళ దేవత వేరు, నిస్రోక అనే దేవత వాళ్ళకి, ఎవడన్నా అడ్డుకోగలిగారా, ఎవరు లేరు. వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు దేవుళ్ళు అని దేవతలని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు సృష్టికర్త కారు. ఏది చేసినా దేవుడిని అడ్డుకోగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ వచనాలు వెతుకుతున్నానంటే, నన్ను నాతో సువార్త ప్రకటింపజేస్తాను అని ఇప్పటికి 8 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన తర్వాత దాన్ని అడ్డుకోగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా, దానికి ఏమైనా అడ్డం వచ్చేటట్టు జరిగిందా ఎక్కడైనా చూస్తే, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకము రాకుండా దేవుడే చేసుకుంటా వచ్చేసాడు, పరిస్థితులు అనుకూలపరిచాడు. నేను చెప్పాను అప్పుడు మొట్టమొదటిగా 4 పేజీల కరపత్రం, తర్వాత 6 పేజీల కరపత్రం రాసిన తర్వాత ఒక్క ఆదివారం వస్తే 5-6 చర్చులకు తిరిగేసేవాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నోట్లో మాటలు ఆయన పెట్టేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి కరపత్రాలు 28,000 కరపత్రాలు 2-3 సంవత్సరాల్లో పనిచేశాను.
అంత కూడా వన్ మ్యాన్ ఆర్మీ, ఇంకొక మనిషి సహాయం లేదు, అంత నేనే, ఇంకొక మనిషి సహాయం లేదు. వేలక వేలు ముద్రించేసేటు అనేక ప్రదేశాలకు వెళ్ళిపోవటం, మాటలు చెప్పటం, పంచేయటం, ఇదంతా ఎట్లా జరిగిపోయింది? 28,000 కాపీలు అప్పుడు పంచటం. ఈ పుస్తకం రాయక ముందు సంగతి చెప్తున్నా మీకు, చెప్పా ఇదివరకే. ఇదిగో అన్యజనుల్లో అనేక మందికి జ్ఞానం కొదవగా ఉంది. ఇదిగో అందులో మా రిటైర్డ్ ఆఫీసర్స్ విషయంలో నాకు భారం కలిగి ఉండటం చేత వెంటనే నేనేం చేశానంటే ఈ యొక్క 6 పేజీల కరపత్రం 850 మంది రిటైర్డ్ ఆఫీసర్స్కి ఒక్కొక్క దాని మీద 5 రూపాయల పోస్టల్ స్టాంప్ వేసి పోస్ట్లో అందరికీ పంపించా. ఖర్చు ఎంతన్నా కానీ వెనకాళ్ళ మరి దానికి ఎంత శ్రమ 850 మందికి పంపటం అంటే, అందరికీ పంపించాను. మరి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోలేదు, తర్వాత బుక్ ప్రింట్ అయిపోయింది. బుక్ ప్రింట్ అయిపోయి మళ్ళీ 850 మందికి మళ్ళీ పంపించాను. ఎందుకు? మొదటి దాంట్లో దర్శనాలు రాలా, మళ్ళీ వీళ్ళకి దర్శనాలు చెప్పటం అది కొదవైపోతూ ఉంది, ఒట్టి మ్యాటర్ వెళ్ళింది అంత క్రితం అని చెప్పి మళ్ళీ దర్శనాలు వెళ్ళాలని మళ్ళీ 850 మందికి పంపించా. సింగిల్ మ్యాన్ ఆపరేషన్ లాగా పోస్ట్ ఆఫీసుల్లో రోజుకు ఒక 200 పుస్తకాలు డిస్పాచ్ చేయాలంటే వాళ్ళు లబోదిబో అనేవాళ్ళు. అమ్మో ఇన్ని పుస్తకాలు ఏంటి, ఎంతమందికి ఎట్లా అండి బాబు అనేవాళ్ళు. ఇదంతా ఒక్క చేతి మీద జరిగింది. నా ఎందుకు చెప్తున్నా అంటే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలీదు. నేను ఒక్కడనే ఇదంతా చేయటమే, నాకు ఒక అసిస్టెంట్ కానీ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలిసేది కాదు. లోపల మంట శక్తి పెట్టేసి ఏంటి దీని గురించి నీకేమైనా వచ్చేదందా అని చాలామంది అన్ని జనులు ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు. నీకేం వస్తుందని ఇలా చేస్తున్నావు ఏంటి, ఎంత పైగా నీ సొంత ఖర్చులతో చేస్తానంటున్నావు ఏంటి అని అనేవాళ్ళు. దేవుడు చేయిస్తున్నారు తప్ప నేను చేయటం లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ దేవుడి కార్యాలు ఇలా ఉంటాయి. ఒక మనిషి చేత ఈ పని చేయించాలంటే అలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజుల్లో టీవీ ప్రసారం గురించి కూడా ఒక దర్శనం చూపించారు, అది ఎట్లా జరుగుతుందని ఇప్పుడు జరిగిపోతూ ఉంది. కాబట్టి దేవుడు అంటే ఆయనకి చేయదలుచుకుంటే అడ్డు చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఇదే రుజువు ఏంటి అంటే ఆయన ఒక్కడే దేవుడు అని. ఎందుకు? ఇంకొకరు ఉంటే అడ్డు చెప్పాలిగా ఎక్కడన్నా. ఆయన చేసేదాన్ని అడ్డుకోగలిగిన వాడు ఎవడన్నా ఎక్కడన్నా ఉంటే అడ్డుకోవాలి కదా ఎవరినైనా. ఆయన అనుకున్నది అనుకున్నట్టు ఆయన ఏ సర్వలోకాన్ని గురించి నా నిర్ణయం ఇది అన్నాడు. సర్వలోకం ఈయన ఆరాధించట్లేదు కదా, సర్వదేశాల్లో ఈ ప్రభు ఆరాధించట్లేదు కదా, వేరే వేరే ఎవరో ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఈయన ఒక నిర్ణయం చేసేస్తే ఆ నిర్ణయం అమలు కాకుండా అడ్డుకునేవాడు ఎవడు లేడేంటి అంటే లేరనమాట ఎవరు. ఇక ఆయనే సృష్టికర్త అంటాకి ఇది రుజువు. ఇట్లాంటి రుజువుల ద్వారా నేను ముందుకు వెళ్ళటం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆయన సృష్టికర్త అనే దాని మీద నేను బాగా బేస్ అయి చెప్పడం జరుగుతుంది. మరి యోనా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యొక్క విషయాల ద్వారా యోనా ప్రజలు, ఆ యోనా అంటే ఆ నినివే ప్రజలు ఆరాధించేటువంటి నిస్రోక్ అనే దేవత ఉండగా వాళ్ళు తప్పు చేస్తే దుబ్బాయి నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు దిద్దుకుంటే సరీ లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పి, మరి దిద్దుకుంటే వాళ్ళ తప్పు దిద్దుకుంటే వాళ్ళని క్షమించినటువంటి పరిస్థితి ఇదంతా చూస్తూ ఉంటే ఈయనెవరని ఆ నినివే ప్రజల్ని, ఇజ్రాయేల్ దేశపు వారిని కాని వారి గురించి నువ్వు తప్పు చేస్తున్నావు నిన్ను శిక్షిస్తున్నాను అంటాకి. నువ్వు తప్పు మానుకుంటే నిన్ను రక్షిస్తానని, తప్పు మానుకుంటే రక్షిస్తాకి ఈయన ఎవరని? ఎవరు అంటే ఈయనే సృష్టికర్త, ఈయన చేసిన దాన్ని అడ్డుకునేవాడు ఎవడూ లేడు. అడ్డుకోగలిగిన వాళ్ళు తెలుసో తెలియకో ఎవరెవరో దేవుళ్ళు అనుకుంటారే తప్ప వాళ్ళు కారు, ఎక్కడ ఏ సందర్భంలో అడ్డుకోలేరు. ఈ సువార్త ప్రకటన కూడా మరి చేయించేది దేవుడే. కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆ కష్టాలన్నింటిలో కూడా దేవుడే వెనక ఉంటే నడిపిస్తూ ఉండబట్టే ఈ సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. నేను అన్యజనుడుగా నుంచి బయటకు వచ్చా కాబట్టి నేను సువార్త ప్రకటన చేస్తుండగా మరి అందరికీ ఇన్ని వచ్చినో రాలేదు కానీ నాకు నా యొక్క స్నేహితులు అనేక ప్రశ్నలు నా మీద సంధించారు. వాటన్నిటికీ నేను ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు సంధించినటువంటి ప్రశ్నలన్నీ ఏంటంటే వాళ్ళకి ఈయనొక్కడే సృష్టికర్త అన్న విషయం తెలియక, ఇదేంటండి మీ దేవుడి గురించి మీరు చెప్పుకోవాలి తప్ప ఇతర దేవుళ్ళు అవును కాదంటాక మీరెవరు అనే దాని మీదకి వచ్చేవాళ్ళు. ఇదిగో అప్పుడు ఇవన్నీ చెప్పేవాడిని. ఇదిగో ఇది అబ్బాయి ఇట్లాంటి రుజువులు కానీ ఇటువంటి సాక్ష్యాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా మీకు పోని? ఎక్కడ లేవు కాబట్టి ఈ సాక్ష్యాల ద్వారా ఈయనే దేవుడు అని గ్రహించడం జరిగింది. మీ అందరూ చూస్తూ ఉన్నారు నాకేదో కొత్తగా వచ్చిందని, ప్రభువును అంగీకరించలేదు, ప్రభువు నన్ను ఏర్పరచుకోడు, ఈ దర్శనం ఇలా చూపించారు. ఆ దర్శనం చూపించిన తర్వాత దీన్ని అడ్డుకోగలిగిన వాడు ఎవడు లేడు, దానికి అనుకూలంగా పరిస్థితులు సమకూర్చుకుంటూ వస్తూ ఉన్నాడు, తగిన మంటను ఆలో ఉంచాడు, చేయకపోతే దేవుడు గద్దిస్తున్నాడు స్వరం ద్వారా,
ఇంకా నేను ఎవరిని ఆ మానుకోటాక నువ్వు చెప్పినా నేను చెప్పినా నీకెందుకు ఈ పని ఆ మానే నువ్వు అంటాక నేను మాటాక మనం ఎవరు ఆయన సృష్టికర్తల చేతుల్లో ఉన్నాము కాబట్టి ఆయన చేస్తున్నాడు కానీ నేను చేయట్లేదు అని నేను అనేక మందికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేది ఆయనే చేస్తున్నాడు ఆయనే చేయిస్తున్నాడు ఇక నా తర్వాత ఆ యొక్క ఈ దర్శనం తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ మనం చూసుకుంటే ఆహా దేవుడు అనుకున్నది అనుకున్నట్టు చేయగలడు దానికి తిరుగులేదు అని నాకు అర్థమవటం జరిగింది ఇక మరి ఇంకా ఎంతకాలం ముందుకి మరి వెళ్ళి తీసుకెళ్ళి సువార్త ప్రకటన చేస్తారో నాకైతే తెలియదు కానీ ఇప్పటికైతే మరి ఆయన అనుకో 8 సంవత్సరాలుగా ఇదైతే చాలా వరకు మరి ఈ యొక్క ఆ యొక్క కోత పొలమంతా దాటాలి అంటున్నాడు కదా ఎంత దాటానో నాకు తెలియదు కానీ చాలా వరకు ఇప్పుడు దాటడం అయితే జరిగింది చాలా వరకు దాట చిట్ట చివరి వరకు దాటిస్తానని దేవుడు చెప్పాడు మరి ఎంతవరకు దాటిస్తాడో అది వేచి చూడవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క దర్శనాల ద్వారా ఎవరైనా గ్రహించగలిగింది ఏంటంటే ఇట్లా ఇంకొక దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా ఏ దేవుడైనా ఎవరినైనా ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నా నిన్ను ఇలా చేయిస్తా నీతో ఇలా చేయిస్తా అని ఎవరికైనా చెప్పి చేయించుకుంటూ ఎక్కడైనా ఉందా ఒక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడికే ఇది సాధ్యమైంది ఇంకెవరికి కాలేదంటే వాళ్ళు కారన్నమాట పైగా ఈ శివార్త అంతా కూడా ఎవరి గురించి అన్యజనులను ఉద్దేశించి ఖచ్చితంగా అన్యజనులను ప్రేమించేది ఈ దేవుడే అన్యజనులకు ప్రమాదం అన్నమాట వాస్తవమే కాబట్టి తన భక్తుల్ని ఇలా ఉపయోగించుకుని ఈయన యొక్క శువార్త ప్రకటిస్తున్నాడని వాళ్ళు గ్రహించే విధంగా నా సాక్ష్యము మలుపు దిద్దుకోవటం జరిగింది ఇది కొట్టిపారేయటానికి వీల్లేదు ఈ సాక్ష్యం ద్వారా ఎన్నో తరాలు వెలిగించవలసి ఉంది రాబోయే కాలంలో ఎన్నో తరాలు ఈ సాక్ష్యం ద్వారా వెలిగింపబడాలి అసలు దేవుడెవరు జ్ఞానం పొందవలసిన అవసరం ఉంది అందుచేత మరి దేవుడు అట్లా ఏర్పరచుకుని నేను కూడా ఈ దర్శనాలు వచ్చినప్పుడు ఏంటి ఎలా వస్తున్నాయి నేనేం చేయగలను అనుకున్నది జరిగిన తర్వాత ఖచ్చితంగా రూఢిగా అందరికీ చెప్పడానికి సిద్ధమయ్యా ఈ దేవుడు కరెక్టు ఇగో ఇదే ఒకప్పుడు ఇది ఎట్లా సాధ్యమవుద్ది అనుకునే అన్ని సాధ్యమయ్యేటట్టు చేస్తూ ఉన్నాడు దేవుడే దీని వెనక ఉండి చేస్తున్నాడు దీనికి ఎవరిని ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాగు చేయటానికి ఇది చేస్తున్నాడు అంటే అన్ని జనులను బాగు చేయటానికే ఇదంతా చేస్తున్నాడు అన్ని జనులు అంటే ఈ దేవుడికి మరి అంత ప్రేమ ఉందని గ్రహించవలసి ఉంటుందని నేను నిర్ధారించుకోవటం జరిగింది ఈ ఒక 37వ ఎపిసోడ్ ఇంతటితో మనం ముగించి నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాల్సి ఉంది దాన్ని మరి టైం ఉంటే కొద్దిగా చదివేసి నెక్స్ట్ ఎపిసోడ్కి దాన్ని మరి తీసుకెళ్ళాలి అనుకుంటున్నా ఇప్పుడైతే ఇక నేను రాసుకున్నటువంటి దీని ఈ యొక్క దర్శనానికి నేను రాసుకున్న వివరం ఏంటంటే దేవుడి కళ ద్వారా నన్ను వేగంగా సువార్త ప్రకటించమని వృద్ధాప్యంలో ఉన్న నాకు మంచి ఆరోగ్యం ఇస్తూ నా మార్గాన్ని సరళం చేస్తూ వెనక ఉండి నడిపిస్తూ నన్ను గమ్యం చేరుస్తానని బోధించినట్లు నేను గ్రహించానని రాసుకోవటం జరిగింది నిజంగానే నా వెనక ఉండి ఆయన నడిపిస్తాం జరుగుతూ ఉంది వృద్ధాప్యంలో కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చేశాడు ఆ వెలుగు స్తంభం వేస్తూ వస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే నాకు ఆ యొక్క చీకటి అనేది లేకోకుండా శక్తి ఇచ్చి వృద్ధాప్యంలో కూడా మరి ఆ వెలుగు అంటే ఆయన యొక్క ఆత్మ నాకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు నేను రుచి చూసి తెలుసుకున్న విషయం ఏంటంటే నేను ఎక్కడ నిలబడి ఏ మాటలు చెప్పినా ఆ ప్రభువే మాట్లాడిపిస్తున్నాడని నాకు అర్థమవుతూ ఉంది నా అంతటా నేను మాట్లాడలేదు కానీ దేవుడే నా నోటి ద్వారా ఆ మాటలు పలికిస్తున్నట్టుగా నాకు పూర్తిగా అర్థమవుతూ ఉంది అలాగే నేను చెప్పే మాటలు కూడా వింటున్న వారికి హృదయాల్లో చొచ్చుకుపోయేటట్టు కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు అయ్యో ఈ మాటలు చెప్పకపోతే మనకి ఇంతవరకు తెలియదే ఈ మాటలు ఇదివరకే తెలుసుంటే ఇంత ఎంతమందికో చెప్పి ఉండేవాళ్ళమే మనం అంతా ఇప్పుడు తెలిసిందే చాలు ఇప్పుడు చెబుదాం అని అనుకునేటువంటి ఆ యొక్క మంట వాళ్ళు కూడా రగలటం నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది కాబట్టి ఇదంతా చేయిస్తున్న దేవుడే కానీ మరి మనిషిగా నేనేం చేయటం లేదని నాకు అర్థమవటం జరిగింది ఇక ఈ దర్శనం ఇక్కడతో ముగించాలనుకుంటున్నా ముగిస్తాను తర్వాత దర్శనం ఆ యొక్క టైం అయ్యే వరకు చదువుతాను చదివిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం ఇది జరిగింది ఎప్పుడు 3వ తారీఖు 2015 ఆ తర్వాత దర్శనం 11వ తారీఖు అంటే ఒక నెల వారం రోజులకి దీని తర్వాత నెల వారం రోజులకి ఈ దర్శనం రావటం జరిగింది ఈ దర్శనం చదివి మీ ముందు ఉంచుతాను తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత 91వ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే దర్శనం ఇట్లా వచ్చింది ఈరోజు తెల్లవారగానే మెలకు వచ్చింది పొద్దున్నే మామూలుగా మెలకు వచ్చింది కానీ కొంచెం మగతగా ఉంది ఆ మగతలో ఇలా దర్శనం వచ్చింది జనరల్గా మెలకు వచ్చిన తర్వాత కొద్దిగా కళ్ళు మూసుకుని కొంచెం రెస్ట్గా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు కొంచెం మగతగా ఉంది మెలకు వచ్చేసింది కళ్ళు మూసుకుని ఉన్నా మగతలో ఆ మగతలో దర్శనం వచ్చేస్తుంది నాకు ఇట్లా కొన్ని వచ్చినాయి దర్శనాలు ఊరికనే మనం మెలుకునే ఉంటాం మగతగా ఉన్నట్టు ఉంటాం నా కళ్ళ ముందుకు దర్శనం వచ్చేస్తూ ఉంటుంది
ఈ దర్శనం అట్లా వచ్చేసింది కళ్ళ ముందు. నేను రిక్షా ఎక్కి బందర్ కోనేర్ సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వైపు వెళ్తున్నా. మీకు బందర్ తెలిసిన వాళ్ళు తెలుసుది, కోనేర్ సెంటర్ నుంచి మంగినపూడి బీచ్ వైపుకి వెళ్ళేటువంటి రోడ్లో లక్ష్మీ టాకీస్ సెంటర్ అనే వస్తుంది ఒకటి, స్టేట్ బ్యాంక్ సెంటర్ అనే వాళ్ళ ఇదివరకు ఒక సెంటర్ వస్తుంది. అట్లా ఒక రిక్షా ఎక్కి వెళుతున్నా, బందర్లో రిక్షాలు ఉంటాయి. అది రాత్రి సమయం, నేను వెళ్తుంది రాత్రి సమయం, అంటే కళ్ళో దర్శనంలో అదంతా రాత్రి. మధ్యలో కరెంటు పోయింది, రిక్షా ఎక్కాను కోవిడ్ సెంటర్లో వెళుతుంది, కరెంటు పోయింది, అంతా చీకటి, బాగా చిమ్మ చీకటి అయిపోయింది అంతా. మా పక్కన కార్లు మోటార్ సైకిళ్ళు వెళుతున్నాయి. ఈ రిక్షా పక్క నుంచి కార్లు మోటార్ సైకిల్ వెళ్తాం, శబ్దం వినపడుతుంది నాకు, చీకటి ఏం కనపడుతుంది చీకట్లో ఉన్న. హార్న్ మాత్రం వినపడుతుంది, వీటికి పక్కన కార్లు వెళ్ళినప్పుడు హార్న్ వెళ్ళినప్పుడు అవి వినపడుతున్నాయి. ఆ చీకట్లో రిక్షా అతను తొక్కుతా ఉన్నాడు పాపం. పక్కన వెళుతున్న మోటార్ సైకిళ్ళు రిక్షాకి తగులుతాయేమోనని రిక్షా అతనితో, బ్రేక్ వేసుకోవయ్యా, పక్క నుండి బళ్ళు దూసుకుపోతున్న శబ్దం వస్తుంది అంటున్నా నేను. అతను తొక్కుతున్నాడు పాపం, నాకే కనపడుతుందండి, అతనికి కూడా కనపడదు కదా, సౌండ్ అయితే వస్తుంది అంటున్నా. కొంచెం బ్రేక్ వేసుకోవయ్యా బాబు, పక్క నుండి బో బళ్ళు రివ్వున బళ్ళు వెళ్ళిపోతున్నట్టు శబ్దం వస్తుంది, బళ్ళు వెళ్ళిపోతున్నాయి పక్క నుంచి, అలాగే సౌండ్లు వచ్చేస్తున్నాయి, కొంచెం బ్రేక్ వేసుకో అంటున్నా. అయితే ఆ చీకట్లో ఎవరో నా ఎడమ చేతిని గట్టిగా పట్టుకున్నారు. నేను ఇట్లా అంటూనే ఉన్నాను, ఎడమ చేయిని ఒక ఆయన పట్టుకున్నాడు. మీకు తెలుసో తెలియదో రిక్షాలో కూర్చుంటాం, రిక్షా ముందు ఇట్లా గడ్డర్ ఉంటుంది, అంటే సీట్ కవరు దాని మీద వేస్తారు వర్షం వచ్చినప్పుడు, వర్షం రానప్పుడు ఆ సీట్ కవర్ వెనక్కి వేసేస్తారు. ఈ యొక్క గడ్డర్ ఇట్లా ఉంటుంది, ఇనపది ఆర్చ్, ఆ ఆర్చ్ మీద నా చెయ్యి ఉంది. సీట్లో కూర్చున్నా కదా, చీకటిగా ఉందా మరి ఏమవుద్దు, భయం భయంగా ఉంటుంది కదా, మనం వెనక్కి అనుకుని కూర్చోం, ఇక భయం వేస్తూ ఉంటాయి. ఈ ఆర్చి ఇక ఇట్లా ఉందా, ఆర్చి వచ్చి వేసి కూర్చున్నా నేను. కాబట్టి నా ఎడమ చేతిని ఆ చీకట్లో ఎవరో నా ఎడమ చేతిని గట్టిగా పట్టు, ఎప్పుడో ఇట్లా పట్టుకున్నానో నా చేతి మీద ఒక చెయ్యి వచ్చి పడింది. ఒక ఆయన పట్టుకున్నాడు, ఒక ఆయన చేతితో పట్టుకున్నాడు, ఆయన చేతిని గట్టిగా పట్టుకుని, నేనేమనుకుంటున్నాను రిక్షా అతనే, రిక్షా తొక్కుతూ ఒక చేతితో వెనక ఉన్న నా చేతిని గట్టిగా పట్టుకుని తొక్కుతున్నాడు అని అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నానే మరి చెయ్యి వచ్చి పడిందంటే రిక్షా అతను వెనక్కి చేయి సాపితే మన ఆ గడ్డర అందుతుంది. ఒక చేతితో హ్యాండిల్ పట్టుకుని నేనెక్కడ భయపడతాను అని నా చేయిని ఇంకో చేయి ఒక చేతితో అది ఎడం చేతిని నా ఎడం చేతి మీద వేసి పుడి చేయి పట్టుకుని తోలుతున్నాడు అనుకుని నేను అనుకుంటున్నా. ఇలా జరుగుతూ ఉంది ఈ దర్శనం. ఇంకా కొంచెం చాలా ఉంది, వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇట్లా యాక్చువల్గా ఊరికి మీకు ఇప్పుడు సస్పెన్స్లో ఉంచడం ఎందుకంటే, ఉంచడం ఎందుకు నాకు ఇష్టం లేదు చెప్తున్నా. ఆ చెయ్యి పడిన చెయ్యి రిక్షాతంది కాదు, కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకొక అయింది. దేవుడు చీకట్లో నా ఎంటే ఉండి నా చెయ్యి మీద చెయ్యి వేసి మరీ నడిపిస్తున్నాడు. అది దీని సారాంశం. అట్లాంటి గొప్ప గొప్ప దర్శనాలు దేవుడు చూపించాడు. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తున్నా అని చూపిస్తుంది జరిగింది. దేవుడి స్తోత్రం. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో, ఈ 91వ ఎపిసోడ్లో దీని వివరణ చెప్పుకుందాం. మరి ఇట్లాంటి గొప్ప దర్శనాలు నాకు వచ్చినాయి అని చెప్పి నేను హాయిగా ఇంట్లో కూర్చుంటే ధర్మమా న్యాయమా మీ అందరి ముందు కళ్ళ కట్టినట్టు చెప్తే నాకు ఎంతో తృప్తిగా ఉంది. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీరు అనేక మంది మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మీరు అనేక మందికి చెప్పాలి. కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నా. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు తండ్రి మరి ఈ యొక్క 90వ ఎపిసోడ్లో కూడా నన్ను మరుగుపరిచి నా నోట మీరు మాటలు ఉంచినందుకు వందనాలు తండ్రి. బిడ్డల హృదయాలు తెరిచారు, విషయం గ్రహించే శక్తిని ఇచ్చారు తండ్రి. మీరు శక్తివంతుడనే గొప్ప దేవుడని, మీరు ఆగ్నేయవగా రద్దుపరచగలిగే వాడు ఎవడో లేడని, మీరు ఏది అనుకుంటే అది జరుగుతుందంటే సర్వ లోకాన్ని గురించి మీరు ఆలోచన చేసే దేవుడని గొప్ప గొప్ప మాటల ద్వారా ప్రభు మాకు వెలుగు కలిగించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఈ మాటలే ప్రభు నీ బిడ్డల ద్వారా అనేక మందికి చెప్పించండి, అనేక మంది వెలుగులో నడిపించి సహాయం చేయమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. మీ అందరికి కూడా మరొక్కసారి ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటున్నాను.